హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి నిప్పులేటి. బయట అయితే చల్లగా గాలి వేస్తుందని పన్నీగాడిని అయితే తీసుకొచ్చి బయట అయితే కట్టేశాము. ఇంకా ఈ మొక్కనైతే దీని ఇష్టం వచ్చినట్టు పీకేస్తుంది. కార్తీక మాసంలో అవసరం అవుతుంది కదా అని చెప్పి అయితే చిన్నది మనకి ఉసిరి చెట్టు ఉంటుంది కదా, నేల ఉసిరి, అది స్కూల్లో ఇచ్చారనమాట. అది తీసుకొచ్చి అయితే కుండీలో పాతాను. అది కొంచెం ఎదుగుతుందంటే దాన్ని నవ్వో పీకేస్తుంది. ఇంకా మనకి సందులో వచ్చైతే రోజా పూలు అయితే మొగ్గలు వచ్చి నేను చూపించాను కదా, అవి అయితే విచ్చుతున్నాయి. ఇంకా మనకి వినాయక చవితికి అయితే రెడీ అవుతాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. పాపకి దేవుడికి కూడా బాగా పనిచేస్తాయి. ఇంకా బయట నుంచి అయితే రోజా పూలు ఏం కొనుక్కో అవసరం లేదు. ఇది ఫ్లవర్ చాలా బాగుంటుందండి. కింద అయితే నేల మీద వేస్తే కనుక ఇంకా పెద్ద పువ్వు అయితే అవుతుందన్నమాట. కుండీలో వచ్చేసరికి అయితే బలం సరిపోక చిన్నగా అయితే విచ్చుతుందండి. ఇంకా బయట వాతావరణం అయితే చాలా బాగుంది. మార్నింగ్ చాలా బాగుంటుందన్నమాట. మాకు వెస్ట్ గోదావరి డిస్టిక్ కదండి, చాలా బాగుంటుంది. చుట్టుపక్కలంతా కొబ్బరి మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, అది కొబ్బరి చెట్లు అవని చాలా బాగుంటుందన్నమాట. ఇంకా పాప అయితే బయట ఊడుస్తుంది, నేను పాప వెనకాల వెళ్తున్నాను అన్నమాట వీడియో తీసుకుంటా. ఈ సందంతా కూడా ఊడ్చేసింది. ఊడ్చేసి అయితే ఫ్రంట్ దాకా వెళ్ళింది. ఇంకా ఇదంతా తుడిచేసుకుని అయితే బయట వాటర్ చల్లేసి అయితే ముగ్గు పెట్టేద్దామని చెప్పి అయితే పాప నేను ఊడ్చేస్తానమ్మా, నువ్వు ముగ్గు వేద్దిగా అంది. ఇంకా అందుకని సరదాగా అయితే తీస్తున్నాను. ఇదంతా కూడా పాప ఊడుస్తుంది కదా అని చెప్పి అయితే చూడండి, చుట్టుపక్కలంతా కూడా మాకు మొక్కలు అవి అని వాతావరణం చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి అయితే మొక్కల్లోనూ చామంతి మొక్కలు అయితే పాతామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ చామంతి, రెడ్ కలర్ చామంతి అయితే పెట్టారు. ఇవైతే ఎలా వస్తాయో తెలియదు. పందికొక్క చూడండి, ఇవన్నీ కూడాను గోతుల్లా పెట్టేసింది. వీటితోటి ఇబ్బంది అండి, అసలు మొక్కలు ఉంచవన్నమాట. ఇంకా ఉన్నవన్నీ కూడాను మనకి మందారం, కనకాంబరం మొక్కలు, నిత్యమల్లి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. దేవుడి పూజకు వాడతాం కదా. ఇక్కడ వచ్చి ఈ మందారం చూడండి, ఇది అచ్చం మనకి గార్డెన్ ఫ్లవర్లా ఉంటుంది. స్టిఫ్నెస్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్లవరు. ఇది తక్కువ రోజుకు వచ్చి ఒక 4 పూలు 3 పూలు పూస్తుందంటే పెద్ద మొక్కలే ఉండేవి. కొంచెం పెయింట్లో వేయించేటప్పుడైతే మొత్తం ఇవి కట్ చేసేసారు మొక్కలన్నీ కూడాను. మనకి ఈ పక్కన వచ్చి అయితే పెద్దది పింక్ కలరు మందారం ఉండేది, అదైతే మొత్తానికి మొదల్లోకి తీసేశారు. మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్ అండి.